ప్రేమతో కూడిన పరోపకారమే దైవానికి ప్రీతికరం. దైవాన్ని ఆరాధించే వారి హృదయం ప్రేమతో నిండి ఉంటుంది. ఆ ప్రేమే దైవస్వరూపం. ఆకలితో బాధపడే వారిని చూస్తే హృదయం కరిగి వారి కడుపు నింపాలనిపిస్తుంది. ప్రతి మనిషికి ఈ జాలి సహజంగా ఉంటుంది. అయ్యో పాపం అనిపిస్తుంది, ఎవరెలా ఉంటే నాకేం అనుకోలేరు, కానీ దానం చేయటానికి తన సంపద వదులుకోవటం స్వార్థం అడ్డు వస్తుంది. మానసిక రోగులకు, అంగవైకల్యంతో బాధపడే వారికి నిస్వార్థంగా చేసే సేవ, వారిపై చూపే ప్రేమ దైవానికి చెందుతుంది. పరోపకారమే గొప్ప పుణ్యము, ఇతరులకు కీడు చేయటమే మహాపాపము. స్వార్థం తల ఎత్తిన చోట ప్రేమమయుడైన దైవం ఉంటాడు. ప్రేమస్వరూపుడైన భగవంతుడు నిరంతరం తన బిడ్డల యోగక్షేమాలను విచారిస్తూనే ఉంటాడు. అటువంటి భగవంతుని సేవ చేయటం మన ధర్మం. హృదయంలో ఉన్న ప్రేమను సేవగా మార్చి భగవంతుని స్వరూపమైన ఈ సమాజాన్ని సేవించటమే మనకు భగవంతుని పట్ల ఉన్న ప్రేమను నిదర్శనం. ప్రతి సేవలో మనం పాల్గొనలేకపోవచ్చు, కానీ సత్సంగం జరిపించే భక్తునికి మంచి గ్రంథం ఇచ్చినా, అన్నదానం చేసే చోట కొంత ధాన్యం ఇచ్చినా, ఉచిత వైద్యశాలకు కొన్ని మందులు కొన్ని ఇచ్చినా, ఇవన్నీ మన ప్రేమను వ్యక్తపరిచేవే. బాబాకు ఇవే ఇష్టమైన సేవలు. మనం ప్రేమతో నిండిన పరోపకార బుద్ధిని పెంచుకొని ఆచరణలో పెట్టినప్పుడే బాబాకు అసలైన భక్తులమవుతాము. మానవ సేవే మాధవ సేవ అని తెలుసుకున్న వారిని బాబా తప్పక అనుగ్రహిస్తారు.